తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమకు న్యాయం చేయాలంటూ పోగొట్టం కాలనీ వాసులు నిరసన తెలియజేశారు. ఎన్నో ఏళ్లుగా కాలనీలో ఇల్లు నిర్మించుకుని జీవనం సాగిస్తుంటే కొందరు వైసీపీ మద్దతుదారులైన రౌడీ మూకలు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ తమకు న్యాయం చేయకపోగా అధికారులే రౌడీ మూకలకు వత్తాసు పలుకుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. లేదంటే ఇక్కడి నుంచి వెళ్లమని తేల్చి చెప్పారు. అనంతరం కాలనీవాసులు తమ బాధను మీడియా ముందు వెళ్లగక్కారు. దీనిపై తహసీల్దార్ని వివరణ కోరగా ఇలా స్పందించారు. నిన్న కలెక్టర్ గారికి స్పందన దగ్గరికి వెళ్ళాం సార్. మేము వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చాం, కానీ సరే అని చెప్పి ఎంఆర్ఓ గారికి సార్ ఫోన్ చేసి చెప్పారు. సరే అని మేము వచ్చి ఎంఆర్ఓని కలవమన్నారు. పొద్దున ఇక్కడికి వచ్చినాం, సార్ ఉండి తిరుపతికి మీటింగ్కి వెళ్ళి ఉన్నారు అని చెప్పారు. సరే అని మేము వెళ్ళిపోయి యథాస్థితి మాపనలు మేము చేసుకుంటే మధ్యాహ్నం కొద్దిమంది రౌడీ యాదవులు వచ్చినారు. అక్కడికి రౌడీలు ఒక నలుగురు ఐదుగురు వచ్చినారు. వచ్చి ఎందుకు వచ్చినారు, ఏంటంటే ఇది మా సైట్, ఇది మా స్థలం, మీరు ఎందుకు పనులు చేస్తున్నారు. ఒక అతను ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు సిమెంట్ రాయితో. ఎందుకు కడుతున్నావు ఏంది అని అడిగితే, ఇది మా స్థలం, మేము కట్టుకుంటున్నాం అంటే ఇది మా సైటు, మీరు ఎందుకు కడుతున్నారు అది ఇదని ఏదేదో మాట్లాడేసి పోయి వెంటనే ఇద్దరు పోలీసు వాళ్ళని తీసుకొచ్చినారు. ఆ పోలీసులు మోహన్ రాజు అనే ఒక అతను, ఇంకొక అతను మురళి. వచ్చి ఏమన్నారంటే, సార్ మాకు ఇట్లా కలెక్టర్ గారు, నిన్న మేము స్పందన దగ్గరికి వెళ్ళినాము, కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళినాము, సార్ కూడా కలెక్టర్ గారు కూడా ఎంఆర్ఓ ఫోన్ చేసి చెప్పారు, ఎందుకు దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, పేద సాధ ఉన్నారు కదా, గమ్గా ఉండండి అని చెప్పినారు సార్. అంటే నోటి మాట మాకు చెల్లదు, మాకు ముద్ర కావాలా, స్టాంపు కావాలా, ఈ విధంగా అడుగుతున్నారు సార్. వారు కానిస్టేబుల్ కూడా, ఎవరు సార్ మిమ్మల్ని ఇక్కడికి పంపించింది, ఎవరు సార్ మీరు ఎందుకు వస్తున్నారు, ఏంటంటే మాకు సిఐ గారు ఇచ్చారమ్మా, అందుకే మేము వస్తున్నాము, మమ్మల్ని ఏం చేయమంటున్నారు. మురళి అనే అతను ఒక అతను వచ్చినాడు, ఇంకొక అతను మోహన్ రాజు అంట సార్, రాజు మోహన్ రాజు అని ఇచ్చున్నారు అతను. ఇద్దరు వచ్చినారు సార్, ఇద్దరు వచ్చి అయినా వాళ్ళు చెప్పినా కూడా ఓలే మమ్మల్ని వాదిస్తున్నారు సార్, మీరేందమ్మా అసలు మీరు ఎందుకు అంటున్నారు, అంతమంది పొగ్గొట్టం కాలనీలో అంతమంది లేడీస్ని వాదించేస్తున్నారు సార్, అంతకుముందు ఒక ఆమెను అసభ్యకరంగా ఈ చిన్న అనేవాడు, గిరి అనేవాడు వీళ్ళందరూ బెదిరించినారు. ఏమని బెదిరించడం కాదు, అసభ్యకరంగా మాట్లాడారు. ఈ విధంగా మాట్లాడారని సిఐ గారికి పోయి చెప్తే, ఏ మూసుకొని పో, వాళ్ళ ఇంట్లో కుక్కను కదా ఇదిలిచ్చినాడు సార్ ఇద్దరు లేడీని. అసలు రెస్పాండ్ కూడా ఇవ్వాల సార్, చిన్నగాడికి ఇచ్చినంత రెస్పాండ్ మాకు ఇవ్వాల. చిన్నగాడు ఏమి చేసినాడు సార్, నా సైట్కి నేను పోయి వారంలో సబ్మిట్ చేయాలి ఫోటోలు తీసుకొని, ఆ ఫోటోలు కోర్టుకి సబ్మిట్ చేయాలి, అందుకని నా సైట్కి పోతే ఏమన్నా నన్ను కొట్టింది, అందుకే నేను అడిగినాను సార్ అంటే, అవునా సరే వీళ్ళిద్దరి మీద అంటే కేసు కట్టండి అని అన్నాడే కానీ సార్, అదేంటి సార్ వెంటనే మేము రిప్లై ఇచ్చినాం, అదేంటి సార్ మీరు ఆ మాట్లాడుతున్నారు, మేము ఒక లేడీని అతను అసభ్యకరంగా మాట్లాడే, అతను ఎవరో కూడా మాకు తెలియదు, అతను ఎందుకు ఈ విధంగా అడిగినా అంటే, ఏ ముస్తం ఇదే స్లాంగ్లో అడిగినాడు అతను. అసలు సమాధానం కూడా మాకేం చెప్పలా సరే అని మేము గమ్ముగా వచ్చి స్పందనకి వెళ్ళి ఇట్లా చేస్తే, ఈ రోజు వచ్చి ఈ కానిస్టేబుల్ ఎందుకు కడుతున్నారు, ఆపేయండి ఆపేయండి, మాకు కలెక్టర్ చెప్పినా మాకు కుదరదు, నోటి మాట మాకు చెల్లింపు రాదు, మాకు స్టాంప్ ముద్ర కావాలా, కాగితం పరంగా రావాలా, పూర్వకంగా రావాలా, ముద్ర కావాలి మాకు అని అతను మురళి అనే అతను కానిస్టేబుల్ అనించి మోహన్ రాజు అనే సార్ ఇద్దరు చెప్పినారు సార్ ఆ మాట. తర్వాత ఎంఆర్ఓ గారికి అడుగు వచ్చినా, ఏం సార్ మా బాధలు ఇట్లా ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు మీ మీద అందరు చెప్తున్నారు, ఎంఆర్ఓ అని అడగండి, ఎంఆర్ఓ అని ఈ పని అంతా చేస్తుండేది అని. ఒకింటికి జరిగింది, ఇంకో ఒకింట్లో కుళాయి నీళ్లు కరెంట్ ఉంటుంది, ఇంకొక ఇంట్లో లేదు, ఇళ్ళ మధ్యన స్థలాలు ఇల్లు కట్టుకునే దానికి దానికేం ప్రాబ్లం సార్, అసలు గిరి అనేవాడు ఎవడు, వాడు వచ్చారు ఏమంటే 20,000 ఇంటి అంకణానికి రిజిస్ట్రేషన్ చేస్తాను అంటున్నారు, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా ఉండేది దేనికి సార్, అతను వచ్చి రిజిస్ట్రేషన్ చేసేదానికి. అసలు ఓడెవడు అనేది కూడా అర్థం కావట్లేదు, ఓడెవడు అనేది కూడా తెలియదు, ఓడొచ్చి 10 మందిని వేసుకొని పక్కటం అంతా తిరిగేది, ఎందుకు బైకులు ఆన్లైన్ ఇస్తా, రేజింగ్ చేస్తా, రేజింగ్ అక్కడ చేసేది ఇళ్ల మధ్యన, కాపురాలు చేస్తున్నాయి ఇళ్ల మధ్యన చేసేది. ఒక సిఐ గారు చూసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు, అడగపోతే లేడీస్ని పక్కటం కానీ, ఏ పండి 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 పడిపోండి ముందు మీరు, వరలక్ష్మి పోయి నెల 25వ తేదీ వరలక్ష్మి వ్రతం రోజు అందరం లేడీస్ పోతే, ఏ మూసుకం బయటకు పండి, ఏం మీరు లాఠీ చార్జ్ చేపిస్తారు మహిళా పోలీసులను తీసుకొని వచ్చి అని అడిగినారు. ఏం చేశాను సార్, మేమంత దానాలు అన్న భర్తకి ఇట్లాగా కారణం ఉందా, చిన్నగాడు అడిగినాడు ఇట్లాగా పొడిచేసి చంపేస్తాను మీ ఆయన్ని ఎప్పుడైనానని, యథా అందరి ముందు అడిగినాడు సార్ అని చెప్తే,
కేసు కట్టండి అంటే నీ మీద ఎంక్వైరీ చేసి నా మీద ఎంక్వైరీ చేసి ఆ రౌడీ మీద కేసు కడతాడు అంట సార్ లేదంటే కట్టరంట టోటల్ గా సీఎం పోలీస్ వాళ్ళు రౌడీలకే సపోర్ట్ చేస్తున్నారు సార్ ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఏం చెప్తారు ఎంఆర్ఓ కోసం వెయిట్ చేస్తున్నాం సార్ ఎంఆర్ఓ సార్ నోటుకుండా కూడా లాఠీ చార్జ్ అని వస్తుంది ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు సిఐ సార్ నరసింహ సార్ ఏదో పేరు ఆయన పేరు నాకు కూడా సరిగా తెలియదు ఆ సార్ నా పేరు పద్మ సార్ అక్కడే ఉంటున్నా సార్ నేను తీసుకున్న 4 సంవత్సరాలు అయ్యింది సార్ అక్కడ భూమి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇన్ని సంవత్సరాల నుంచి అది కానీ ఇప్పుడు కొత్తగా 9 నెలల నుంచి ఇదంతా క్రియేట్ అవుతుంది ఒకరి నుంచి ఒకరు రౌడీలు తిరుగుతా ఉన్నారు అక్కడ ఈ విధంగా పొగ్గొట్టం కాలనీ సంబంధించి అర్జీ కలెక్టర్ గారికి ఇచ్చారు దానిపైన మాకు ఇవ్వడం జరిగింది దానికి ఏంటంటే మేము స్పందించి వెంటనే ఎవరైతే వాళ్ళు మేము కొనుగోలు చేస్తున్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసి పై వాళ్ళకి రిపోర్ట్ పంపిస్తాము రిపోర్ట్ పంపించిన వెంటనే వాళ్ళు పైన ఇన్స్ట్రక్షన్ చేస్తే అర్థంగా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కానీ టోటల్ అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ ప్రజెంట్ వెంకటగిరి రాజాలు మరియు ఇక్కడ ఉన్న అసైన్మెంట్ దారుల మధ్య ఇద్దరికి హైకోర్టులో ఇష్యూ జరుగుతుంది కాబట్టి కోర్టు నుంచి డైరెక్ట్ వచ్చిన ప్రకారం మాత్రమే దాని ప్రకారం ఫాలో అవ్వాల్సింది తప్ప ఇంకా వేరే విధంగా అవ్వాల్సింది లేదు అది ఆ విధంగా ఉత్తర్వులు ఉన్నాయి తదుపరి దాన్ని బట్టి ఏదైతే యాక్షన్ ఉంటుంది తప్ప ఏదైతే కలెక్టర్ గారికి ఇన్ఛార్జి ఇచ్చారో దాని మీద ఫైర్ గారు పంపించి దాని ఎలా ఇస్తారో దాని మీద యాక్షన్ తీసుకుంటాం రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి